మీరు చాలా ఎనర్జెటిక్ గా ఈ మధ్య కాలంలో చేసిన ఒక ఉపన్యాసం బాగా విస్తృతంగా వైరల్ అయినట్టుంది. నాకే రోజు 10-15 మంది షేర్ చేస్తున్నారు. ఏంటి అసలు ఈ నేపథ్యం, ఏంటి అగ్రెషన్ కి నేపథ్యం? ఆ రోజు ఐ వాజ్ ఇన్వైటెడ్ దేర్ అండ్ ఐ మీన్ ఐఎమ్ యాక్టివ్లీ సపోర్టింగ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎ న్యూ పార్టీ బికాజ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం తెలంగాణలో అది అవసరం కాబట్టి. సో నేను అక్కడికి వెళ్ళి మాట్లాడమన్నప్పుడు, ప్రస్తావించమన్నప్పుడు డిఫరెంట్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ లైక్ ల్యాండ్ యాక్విజిషన్, బలవంతపు భూసేకరణ అన్ని చోట్ల ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, కరప్షన్ ఇష్యూస్ అండ్ ల్యాండ్ స్కామ్ ఇష్యూస్. ఐ హ్యాడ్ ప్లాన్డ్ అండ్ ఎస్పెషలీ ఫార్మర్స్ని కంప్లీట్ ఇగ్నోర్ చేసే విధంగా ఉన్నది కాబట్టి ఐ హ్యాడ్ ప్లాన్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు స్పీక్ అబౌట్ బ్రీఫ్లీ, బట్ టు స్పీక్ అబౌట్ భూసేకరణ ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడే అదేందో ఇట్ వాజ్ అన్ ఆటోమేటిక్ రియాక్షన్, ఇట్ కేమ్ అవుట్ స్పాంటేనియస్లీ బికాస్ 1.5 ఇయర్ క్రితము ఈ చోట్లో భూసేకరణ చేస్తున్నారు కానీ అబద్ధాలు, అక్కడికి వెళ్ళి మాయమాటలు అబద్ధాలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారు అని దాని తర్వాత ఎవ్రీ అవైలబుల్ ఆపర్చునిటీలో ముఠా అని ప్రస్తావించుడు ఛాన్స్ అది జరిగింది. అయితే అదేందో స్పాంటేనియస్లీ ఎక్కడి నుంచో దానికి రిబట్టిల్, దానికి జవాబు ఇవ్వాలని ఆ రోజు అలా వచ్చేసింది. ఇట్ వాజ్ అన్ అబ్సల్యూట్ స్పాంటేనియస్ యాక్ట్ విచ్ ఐ డిడ్ నాట్ ప్లాన్. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే అవును, ఇవి చేస్తున్నది నేనే, తప్పు అయితే చేయడం లేదు, మళ్ళీ దాంట్లో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవడంలో ఏమిది అని చెప్పేసి చెప్పాను. అవును, ఆ జాగలలో ఆ ప్లేసెస్లో చేస్తున్న భూసేకరణకు అగేన్స్ట్ వ్యతిరేకంగా చేస్తున్న కేసెస్ అన్నీ నావే, ఇప్పుడు చెప్పు ఏంటి అనే దీనికి వచ్చేసింది. సో ఇట్ వాజ్ అ స్పాంటేనియస్ రెస్పాన్స్ అండ్ ఐ థింక్ పీపుల్ వర్ సర్ప్రైజ్డ్ అక్కడ కూడా. అంటే అక్కడ ఇట్ వాజ్ అ పబ్లిక్ మీటింగ్లో అందరూ కొంచెం సేపు ఆగిపోయారు అండ్ ఆ టైంకే పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు ముందట బ్యారికేడింగ్ దగ్గర వచ్చేసారు ఇది ఏమైపోతుందో అని చెప్పేసి. సో ఇట్ వాజ్ స్పాంటేనియస్ రెస్పాన్స్ అండ్ ఐ గేవ్ అన్ ఆన్సర్ ఆఫ్టర్ 1.5 ఇయర్ విచ్ ఐ డోంట్ రిగ్రెట్ అట్ ఆల్. మనం పాత విషయానికి వద్దాం. మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నా షోలో మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఆ సందర్భంగా ఇమ్మీడియట్గా మీకేమనిపించింది కేసీఆర్ మీ గురించి అసెంబ్లీలో చేసిన ప్రకటన, అంత సుదీర్ఘమైనటువంటి ప్రకటన చర్చ గురించి మీకేమనిపించింది? ఆ రోజు నేను కోర్టు నుంచి వస్తున్నానండి. ఆ రోజు అంటే ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీలో చాలామంది నా క్లయింట్స్ ఉన్నారు, వాళ్లకు ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ మీద డిబేట్ ఉంటుంది అని ఫస్ట్ డే వాళ్ళు ప్రకటించారు. సో దే కేమ్ టు మీ ఫర్ డీటెయిల్డ్ లీగల్ ఒపీనియన్స్ ఆన్ హౌ టు ఆన్సర్ ఇట్ అండ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ హౌ టు ఆన్సర్ ఇట్. సో నేను అందరికీ డీటెయిల్డ్ లీగల్ ఒపీనియన్ ఇచ్చాను అండ్ ఐ వాంటెడ్ టు సీ ద డిబేట్. సో ఆ రోజు కొంచెం కోర్టు నుంచి కొంచెం ముందే వచ్చేస్తున్నాను, ఐఎమ్ డ్రైవింగ్ బ్యాక్ హోమ్. అప్పుడు చాలా ఫోన్ కాల్స్ వచ్చి స్టార్ట్ అయినాయి, అంటే ఇమీడియట్లీ అట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ అరౌండ్ 3:30 ఆర్ సంథింగ్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. దెన్ అ లీగల్ కారెస్పాండెంట్ ఫ్రమ్ ద హైకోర్ట్, మాకు వాళ్ళకు రోజు కలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, హీ కాల్డ్ అప్ అండ్ ఎందుకో ఆ ఫోన్ ఆన్సర్ చేశాను, ఐ వాజ్ డ్రైవింగ్ కాబట్టి ఆన్సర్ చేసి మీరు చూసారా అని చెప్పేసి హీ సెంట్ మీ అ 2-minute వీడియో క్లిప్. అప్పుడు ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు సీ ఇట్, నేను లైవ్ చూడలేదు. అయితే అప్పుడు నేను దాన్ని ప్రాధాన్యత ఎక్కువేం ఇవ్వలేదు, ఇదేంటి పేర్లు మాట్లాడారు కదా, ఏదో ఇష్యూస్ గురించి మాట్లాడతారు, ఇట్లా మనుషులు ఆపుతున్నారు అని అంటారు, పేర్లు మాట్లాడారు కదా. ఐ మీన్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆర్ ద షాక్ వాల్యూ ఆఫ్ ఇట్ రాదర్. దాని తర్వాత చాలామంది, I will say most of them were from the journalism and mass communication and media field only. They inform me as to how important it is. Because, and recently, a well-wisher, for some reason, he had gone to the assembly. That day, that day, that day, that day. The assembly records are the same. But it is the same. You record it and you record it.
సో దట్ టైమ్ ఐ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ బికాస్ ఐ గాట్ కాల్స్ ఫ్రమ్ నాట్ జస్ట్ ఫ్యామిలీ అండ్ ద మీడియా అండ్ జర్నలిస్ట్ బట్ ఐ గాట్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అస్ వెల్ డూ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బికాస్ దిస్ హెస్ నాట్ బీన్ డన్ ఎవర్ in Andhra Pradesh legislative history and probably not in India and jpc then slowly it began to sink in that the importance of it and all I don't have any specific opinion about it I have mixed feelings about it naake em anpistundante aa roju he wanted to bring out the issue that people are stopping it that lawyers are taking it upon themselves to stop it kani naak enduko peru teeskovalane uddesham led anukuntaan anpistundi kani aa moment kada ala vachesindi naak daan you feel that it is not intentional I feel it's not intentional but sometimes you know knowing the so called nature of the concerned person he is very meticulous I think also it is a way to intimidate me exactly yeah I and chana mandi ade annaru I definitely think it was an effort to intimidate me or to make me stop or to ante adesana pallo assembly lo mee peru etla teeskunaro ఆదిలాబాద్ లో ఒక బహిరంగ సభలో ఒక ఉద్యమకారుడి పేరు కూడా ఇట్లాగే తీసుకుని అతన్ని తరిమి కొట్టండి అన్నాడు మిమ్మల్ని కూడా దాదాపు అదే రకమైనటువంటి భావం వ్యక్తం చేశారు అది ఆయన మనస్తత్వానికి సంబంధించినటువంటి అంశం అదే సందర్భంలో దాని మీద మీరు అప్పుడు ఎక్కడ స్పందించలేదు కారణం ఏంటి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుందండి ఆ మనిషికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది స్పందించడం అంటే నేను ఎలా స్పందించాలి ఏ I should at least say I should explain myself b nenu correct chestunanu ani cheppali c I should say that I am sorry nenu ila chesedu unde ka you know excuse adagali I didn't find a reason to say any of that ippudu evado emo antunnadu ani cheppesi nenu daniki answer cheyavalsina avasaram ledhu nenu chinnappudi nunchi responsible నా తప్ప అయితే నేను దానికి క్షమాపణ అడుగుతాను సారీ చెప్తాను లేకపోతే ఐల్ కమ్అవుట్ ఓపెన్లీ అండ్ సే ఇట్ ఇఫ్ ఇట్స్ అ పబ్లిక్ ఇష్యూ నా తప్పు లేనప్పుడు నేను ఎవరికి ఆన్సర్ చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి నా పనేదో నేను చేస్తున్నాను ఐల్ కంటిన్యూ టు డూ దట్ అండ్ కంటిన్యూ టు డూ దట్ విత్ మోర్ అగ్రెషన్